మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా మన ఛానల్లో లైక్ ఉమెన్ కి అలాగే టీనేజ్ గర్ల్స్ కి అందరికీ హెల్ప్ అయ్యేటటువంటి ఒక 10 ఫీమేల్ హైజీన్ టిప్స్ అనేవి మీతో షేర్ చేస్తాను. ఇవి మన డైలీ లైఫ్ లో రెగ్యులర్ గా చేసుకునేటటువంటి టిప్స్ అయినా కూడా తెలియని వాళ్ళకి కొంచెం తెలుస్తుంది. సో మనం ఎలా జాగ్రత్తగా ఉంటే మనకి ఫ్యూచర్ లో కాంప్లికేషన్స్ లేకుండా మనం ఈజీగా ఉంటుంది మన లైఫ్ అనేది, ప్లస్ ఫీమేల్ హైజీన్ టిప్స్ అనేవి తెలుసుకోవడం ద్వారా కూడా చిన్న చిన్న ఫ్యూచర్ లో రాబోయే ప్రాబ్లమ్స్ ని కూడా తగ్గించుకోవచ్చు. సో ఆ టిప్స్ ఏంటనేది ఇవాంటి వీడియోలో చూసేద్దాం. మీలో ఎవరైనా మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇటువంటి మంచి యూస్ఫుల్ హెల్త్ కేర్ బ్యూటీ కేర్ టిప్స్ అన్ని కూడా నేను ఇందులో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే పక్కనున్న ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకుంటే నోటిఫికేషన్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఇన్స్టా ఫేస్బుక్ లో కూడా ఫాలో చేయండి, లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా ఇవాళ ఆ 10 ఫీమేల్ హైజీన్ టిప్స్ ఏంటనేవి చూసేసాను. ఫీమేల్ హైజీన్ టిప్స్ లో మొదటిగా ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం ఎవరితోనైనా ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మాట్లాడేటప్పుడు మొదటిగా మనకి వాళ్ళ యొక్క లైక్ దగ్గరగా క్లోజ్అప్ గా మాట్లాడేటప్పుడు మన యొక్క టీత్, అంటే మనం ఎలా మాట్లాడుతున్నాం, మన పళ్ళు వరస ఎలా ఉంది, ఏ కలర్ లో ఉన్నవేది ఎదుటి వాళ్ళలో ఇంప్రెషన్ పడుతుందండి. అలాగే మన బ్యాడ్ బ్రీత్, ఒకవేళ మీరు మాట్లాడేటప్పుడు మీ నోటి నుంచి ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తున్నా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సో ఈ రెండింటికి ప్రాబ్లమ్ కి సొల్యూషన్ గా మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం, అంటే మార్నింగ్ లెగ్సిన తర్వాత నైట్ పడుకునే ముందు, లైక్ ఉదయం నుంచి ఎన్నో రకాల ఫుడ్స్ తిని ఉంటాం కాబట్టి పడుకునే ముందు కూడా ఒకసారి బ్రష్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ బ్రష్ చేసేటప్పుడు కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది, టీవీ యాడ్స్ లో చూపించినట్టుగా ఇంత పేస్ట్ కాదండి, ఒక పీ సైజ్, అంటే ఒక చిన్న బఠానీ లేదంటే పల్లి ఎంత సైజ్ ఉంటుందో అంత క్వాంటిటీ మాత్రం మనం పేస్ట్ ఉపయోగించాలి. అంతకంటే ఎక్కువ ఉపయోగిస్తే దాంట్లో ఉండేటటువంటి ఫ్లోరైడ్, ఫ్లోరైడ్ అనేది కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది అంత మంచిది కాదు. సో లిమిటెడ్ క్వాంటిటీలో మనం పేస్ట్ అనేది తీసుకుని ఉదయం సాయంత్రం బ్రష్ అనేది చేసుకుంటూ ఉంటే పళ్ళు అనేవి మంచిగా చక్కగా తెల్లగా తలతళ్లాడుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి టంగ్ క్లీనింగ్. మనము ఏమైనా కొన్ని రకాల స్వీట్స్ కానీ ఎక్కువగా టీ కాఫీలు తాగినా కూడా ఆ వేడి ఆ తీపి వల్ల మన నాలుక మీద ఎక్కువగా బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో రెగ్యులర్ గా మనం బ్రష్ వెనకాల ఉండేటటువంటి టంగ్ క్లీనర్ కాకుండా యూజువల్ గా ట్రెడిషనల్ టంగ్ క్లీనర్ మనం ఏదైతే యూజ్ చేస్తామో మెటల్ది, కాపర్ కానీ స్టీల్ కానీ, అది ఉపయోగించి 2 times మనము టంగ్ ని మంచిగా క్లీన్ చేసుకుంటే బ్యాడ్ బ్రీత్ ప్రాబ్లం ఉండదండి. యూజువల్ గా చాలా మంది లైక్ ఇలాంటివి చేసినప్పుడు మౌత్ ఫ్రెషనర్స్ వాడుతూ ఉంటారు, కానీ మనము టంగ్ క్లీనింగ్ అనేది చేసుకుంటే ఇన్స్టెంట్ గా మనకి ఆ బ్యాడ్ బ్రీత్ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ అయితే వస్తుంది. ఈ విధంగా మనం చక్కగా టీత్ ని అలాగే టంగ్ ని మెయింటైన్ చేయడం ద్వారా మన మౌత్ అనేది మనం మాట్లాడేటప్పుడు మనకి ఫ్రెష్ గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఫ్రెషనర్ గా యూజ్ చేయాలనుకుంటే లైక్ బయట మార్కెట్ లో దొరికే షుగర్ బేస్డ్ కాకుండా ఒక ఇలాచి కాడమం ఉంటుంది కదా, అది ఒకటి పెట్టుకున్నా కూడా మీరు ఎప్పుడైనా బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, లేదంటే కొన్ని సోమ్ సీడ్స్ తెలుసు కదా సోంపు గింజలు, అవి కొంచెం నమిలినా కూడా మన నోరు అనేది ఫ్రెష్ గా ఉంటుంది. సో మీరు ఎవరితో అయినా ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నప్పుడు మంచి ఆ బ్రీత్ తో పాటుగా మనకి మౌత్ కూడా హైజీన్ గా ఉంటుంది. ఫస్ట్ హైజీన్ పాయింట్ ఏంటంటే ఇయర్స్ క్లీనింగ్ అండి. సో ఇయర్స్ అనేవి కూడా మనం ఏంటంటే స్నానం చేసిన తర్వాత రెగ్యులర్ గా వాష్ చేసుకుంటూ ఉండాలి. మనం వాటర్ తో వాష్ చేసి చెవుల్లో వెళ్తాయని చెప్పేసి కొంతమంది వాటిని అట్లా అవాయిడ్ చేసేస్తూ ఉండడం వల్ల అక్కడి వరకు మీకు స్కిన్ అబ్జర్వ్ చేస్తే కొంతమందికి అది కొంచెం ట్యాన్ అయిపోయి, లేదంటే అంటే సరిగ్గా స్క్రబ్బింగ్ చేసుకుని కడుక్కోకపోవడం వల్ల డెడ్ స్కిన్ అంతా కూడా ఫామ్ అయిపోయి ఒక డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనము అప్పుడప్పుడు చెవిలో ఉండేటటువంటి గుబుల్ని కూడా క్లీన్ చేసుకోవడంతో పాటుగా మనం స్నానం చేసిన తర్వాత తుడుచుకున్నటువంటి తడి టవల్ తోటి చెవి మొత్తం బాగానే, అలాగే చెవి వెనకాల మొత్తం ఈ ఏరియా అంతా కూడా నీట్ గా క్లీన్ చేసుకోవడం వల్ల చెవి కూడా చక్కగా మన స్కిన్ తో పాటుగా దాని మీద ఉన్నటువంటి మృత కణాలన్నీ తొలగిపోయి స్కిన్ అనేది నీట్ గా కనిపిస్తుంది. సో మన స్కిన్ లో భాగమే కాబట్టి ఇవి డిఫరెంట్ గా కనిపించుకుని మనం ఇయర్స్ ని కూడా రెగ్యులర్ గా క్లీన్ అనేది చేస్తాం. మన థర్డ్ పాయింట్ వచ్చేసి నోస్ క్లీనింగ్. మనం నోస్ అంటే జలుబు చేసినప్పుడు మాత్రమే స్నీజ్ చేసుకుని ఇట్లాగా చీదునట్టుగా చేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా మీరు బ్రష్ చేసుకున్న తర్వాత లేదంటే స్నానం చేసేటప్పుడు ఒకసారి మనము ఇలాగా అనేసేసి నోస్ అనేది స్నీజ్ చేస్తే లోపల మనకి ఫామ్ అయినటువంటి ఆ వేస్ట్ మెటీరియల్ లాగా ఏదైనా, అంటే లోపల ఏర్పడేటటువంటి డస్ట్ లాంటి పదార్థం ఏదైనా ఉంటే ఈజీగా పోతుంది. సో మరి మా చీదడం ద్వారా ఈజీగా పోతుందా, చీదేటప్పుడు కూడా రెండు ఒకసారి ఓపెన్ కాకుండా ఒకటి ప్రెస్ చేసి చీదిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ప్రెస్ చేసి మనము స్నానం చేసే ముందు కానీ లేదంటే ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి ఇక్కడ లోపల ఏదో సంథింగ్ అడ్డుగా ఉన్నట్టు కాకుండా నోస్ కూడా చక్కగా క్లీన్ గా ఉంటుంది. సో ఇది కూడా మనకి వినటానికి చిన్నగానే ఉంటుంది కానీ రెగ్యులర్ గా అలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల నోస్ బ్రీతింగ్ చేసేటప్పుడు మనకి లోపల క్లియర్ గా ఉంటుంది. హైజీన్ టిప్ వచ్చేసి అండర్ ఆర్మ్స్. చాలా మంది ఏంటంటే లైక్ స్లీవ్లెస్ యూజ్ చేసే వాళ్ళు ఆడ్ గా ఉంటుంది కాబట్టి క్లీనింగ్ అనేది రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటారు, బట్
మనం ఏంటంటే నార్మల్గా రెగ్యులర్గా నార్మల్ డ్రెస్సింగ్ చేసుకునే పిల్లలు ఏంటంటే లైక్ ఎస్పెషల్లీ సమ్మర్లో ఇలాంటి టైంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అక్కడ ఉండేటటువంటి అండర్ ఆర్మ్స్ హెయిర్ని కూడా ఎప్పటికప్పుడు మనం రిమూవ్ చేసేసి క్లీన్గా మనం హైజీన్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్న హెయిర్ని కూడా ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటేనే మీకు ఆ చెమట అనేది పట్టే ప్రాబ్లం తగ్గి మీకు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ మన ఫిఫ్త్ ఫీమేల్ హైజీన్ టిప్ ఏంటంటే బెల్లీ బటన్. చాలా మంది బెల్లీ బటన్ కూడా క్లీన్ అనేది చేసుకోరండి. మామూలుగా ఫేస్ వాష్ చేసుకుంటాము, హెడ్ బాత్ చేస్తుంటాము, బాడీ అంతా క్లీన్ చేసేసుకుంటాం, కానీ ఆ చిన్న ఏరియా ఏముంది వాటర్తో అలా క్లీన్ అయిపోతుంది అనుకుంటాం. కానీ మనం కొంచెం అక్కడ సబ్బుతో మనం ఏదైతే బాడీని స్క్రబ్ చేసుకుంటామో ఆ ఏరియాలో కూడా కొంత మనం లైట్గా స్క్రబ్ చేసుకుని వాష్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఏరియాలో మనకి చాలా బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఆ ఏరియాని కూడా రెగ్యులర్గా మీరు వాష్ చేసుకుని మామూలుగా మీరు స్నానం చేసి అయిపోయిన తర్వాత కావాలంటే కొన్ని డ్రాప్స్ ఆఫ్ కొబ్బరి నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ లేదంటే ఏదైనా లైట్ మాయిశ్చరైజర్ కానీ మీరు అప్లై చేసుకుంటే ఎక్కువ బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా అక్కడ కూడా మనకి ఏరియా అనేది క్లీన్గా ఉంటుంది. సో అండ్ మన సిక్స్త్ పాయింట్ ఏంటంటే లైక్ గర్ల్స్కి అయినా మామూలుగా పెద్దవాళ్ళైనా సరే రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి వాటిల్లో మనము పైకి ఎటువంటి ఫ్యాన్సీ డ్రెస్సెస్ వేసుకున్నా కూడా లైక్ అండర్వేర్స్ అనేవి కాటన్వి ప్రిఫర్ చేయడం బెటర్ అండి. దానివల్ల ఏంటంటే స్వెట్ పట్టినా కూడా అవి ఫ్యాన్సీగా ఉండేవి యూజ్ చేసినప్పుడు మనకి ఆ స్వెట్ అనేది అవి పీల్చుకోవు. సో ఇరిటేషన్ వచ్చి ఇంకా అదర్ ర్యాషెస్ లాగా ఎక్కువ చెమట అనేది పట్టి ఇరిటేషన్ లేకుండా అక్కడ పట్టినటువంటి చెమటని అబ్జర్వ్ చేసుకొని మనకి ఎటువంటి ఇరిటేషన్ లేకుండా ప్రాబ్లం లేకుండా ఉండాలంటే కాటన్ ప్యాంటీస్ ప్రిఫర్ చేయండి. మన సెవెంత్ ఫీమేల్ హైజీన్ పాయింట్ ఏంటంటే నెయిల్స్ క్లీనింగ్. చాలా మంది అమ్మాయిలు స్టైలిష్ గా ఉంటుందని చెప్పేసి చాలా లాంగ్ నెయిల్స్ మెయింటైన్ చేస్తుంటారు. ఇట్స్ వెల్ అండ్ గుడ్, వాళ్ళ ఓపిక మెచ్చుకోవచ్చు. బట్ మనం ఎప్పటికప్పుడు చక్కగా నీట్ గా ట్రిమ్ చేసుకుంటేనే వీటిలో ఎటువంటి లైక్ డస్ట్ కానీ సో ఏ మెటీరియల్ కూడా మనం గోర్లలోకి వెళ్లకుండా ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి. ఇన్ కేస్ మీరు లాంగ్ నెయిల్స్ మెయింటైన్ చేసేటైతే ఒక చిన్న బౌల్లో కొంచెం లెమన్ వేసినట్టు వాటర్ కానీ లేదంటే ఏదైనా కొంచెం లిక్విడ్ మీరు సోప్ లిక్విడ్ వేసుకుని కొంచెం సేపు నానపెట్టుకొని చక్కగా బ్రష్ తోటి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మీరు లాంగ్ నెయిల్స్ మెయింటైన్ చేసే ఇష్టం ఉంటే ప్రతిరోజు కొంచెం సేపు అట్లా వాటర్లో సోప్ చేసి లైట్గా అట్లా బ్రషింగ్ చేసుకున్నారంటే దాంట్లో ఉన్న మురికంతా పోయి నెయిల్స్ అనేవి ఫ్రెష్గా ఉంటాయి. లేదు ఇంత తలకైనప్పుడు వద్దు అనుకుంటే మీరు చక్కగా నీట్గా ఇట్లాగా ట్రిమ్ చేసేసుకుంటే మనకు అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ మన ఎయిత్ హైజీన్ పాయింట్ ఏంటంటే కొంతమంది అమ్మాయిల్లో లేదంటే కొంతమంది లేడీస్లో వాడుకునేటటువంటి లైక్ మంత్లీ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, వాళ్ళ ఇంటర్నల్ బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు వేసుకునేటటువంటి ప్యాంటీ అనేది అక్కడ తడిగా అయిపోయి మీకు డిస్కంఫర్ట్గా ఉంటుంది. మీరు రోజంతా క్యారీ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్య ఉండేవాళ్ళు అలాంటి టైమ్స్లో మీరు ప్యాంటీ లైనర్స్ అని దొరుకుతూ ఉంటే అవేంటంటే మనకి ప్యాడ్స్ లాగానే ఉంటాయి కానీ చాలా థిన్గా ఉంటాయి అన్నమాట. అసలు మీకు అవి ఉన్నట్టుగా ఏమనిపించవు. అవి జస్ట్ మీరు ప్యాంటీకి స్టిక్ చేసేసుకొని మీరు కనుక వేసుకోవడం వల్ల ఆ ఎక్స్ట్రా డిశ్చార్జ్ ఏదైతే ఉందో అది దాన్ని అబ్జార్బ్ చేసేసుకొని మీకు అక్కడ పొడిగా ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా అవి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల మీరు ప్రాబ్లం అనేది ఫేస్ చేయరు. అండ్ మన నైన్త్ హైజీన్ పాయింట్ కూడా రిలేటెడ్ టు ఇదేనండి. ఏంటంటే లైక్ బికినీ హెయిర్ రిమూవల్ తీసుకోవడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ అక్కడ మనం ఎలా అయితే అండర్ ఆర్మ్స్ లో హెయిర్ ఉంటే మనకి ఎక్కువగా స్వెట్ పట్టేసి ఇబ్బందిగా ఉంటుందో సో ఆ ఏరియాలో ఉన్న హెయిర్ని కూడా మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది ఆ మెథడ్ యూస్ చేసి మీరు హెయిర్ అనేది రిమూవ్ చేసుకొని క్లీన్గా ఉంచుకోవడం వల్ల మీకు నీట్గా అనిపిస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే కొంచెం మనం బయట వెళ్ళినప్పుడు కొంచెం వేడిలో కూడా తొందరగా చెమట అనేది పట్టేసి ఇరిటేషన్ వచ్చేసి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి దానివల్ల ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా మనకి లోపలికి వెళ్ళిపోయి ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. కాబట్టి మనం ఆ ఏరియాని ఎంత నీట్గా హైజీన్గా మెయింటైన్ చేసుకుంటేనే మనకి ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్స్ అని ఒక వయసు వచ్చిన తర్వాత సర్వైకల్ క్యాన్సర్స్ అని ఇట్లా ఏవో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటి జోలికి వెళ్ళకుండా మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. యూజువల్గా ఇలాంటి విషయాలు ఎవరు ఎవరితో డిస్కస్ చేయరు, ఎవరు ఎవరికి చెప్పరు. కాబట్టి కొంతమంది ఇగ్నోర్ చేసేస్తూ అలాగ నడిపేస్తూ ఉంటారు. సో మీరు ఇప్పటికైనా తెలుసుకొని ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటున్నారా లేదా అనేది చూసుకొని అక్కడ ఉన్నటువంటి హెయిర్ని ఫ్రీక్వెంట్గా మీరు చక్కగా క్లీన్గా ఉంచుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసి వెజినల్ క్లీనింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంతవరకు మనం ఔటర్గా ఉండేటటువంటి కేర్స్ లైక్ వేసుకునేటటువంటి ప్యాంటీస్ అయినా ఇబ్బంది వస్తే వేసుకునే ప్యాంటీ లైనర్స్ గురించి, హెయిర్ రిమూవల్ గురించి ఇన్ని మాట్లాడుకున్నాం. మరి ఆ ఏరియాలో మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంటే కదండి. సో దీనికి సంబంధించి ఫ్యాన్సీగా ఇప్పుడు చాలా ఐటమ్స్ మనకి మార్కెట్లో వస్తూ ఉన్నాయి. బట్ మనకి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు అనుకునేంత వరకు మనం నార్మల్ ప్లెయిన్ వాటర్తో లేదంటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. స్పెసిఫిక్గా ఏమి ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ క్లీనర్సే ఉండాల్సిన అవసరం లేదు.
కానీ మీరు అవి యూజ్ చేసినప్పుడు మనకి ఎక్స్ట్రా క్లీనింగ్ గా మనకి మైండ్ సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది. అంటే లైక్ మనం జస్ట్ వాటర్ కింద వాష్ చేసుకున్న దానికి హ్యాండ్స్ ఒక సోప్ యూజ్ చేస్తే మనకి కలిగే క్లీనింగ్ ఎఫెక్ట్ డిఫరెంట్ ఉంటుంది కదా. సో మరీ హార్ష్ కెమికల్స్ హార్ష్ ఫ్రెగ్రెన్సెస్ ఉన్నటువంటివి కాకుండా మైల్డ్ సోప్స్ లాంటివి ఏమైనా యూజ్ చేసుకుని హ్యాపీగా మీరు క్లీన్ చేసుకోవచ్చు. లైక్ మన ఆయుర్వేదంలో కొన్ని లైక్ హోమ్ మేడ్ లైక్ వాషెస్ కూడా ఉన్నాయండి, అవి ఉపయోగించైనా సరే మీరు క్లీన్ చేసుకుంటే మీరు ఈ విధంగా ఈవెన్ మైల్డ్ సోప్లు కూడా వాడకుండా హోమ్ మేడ్ గా కూడా మీరు ఏదైనా ఒక డిఏవే లేదా అది కుదిరితే నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను, వెజినల్ వాష్ అనేది మీరు చేసుకోవచ్చు. సో దట్ అది యూజ్ చేయడం వల్ల మీరు ఇంకా ఆ టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదు మనం ఏదో సంథింగ్ కెమికల్ రిలేటెడ్ ప్రోడక్ట్ వాడుతున్నామని. అక్కడ మీరు ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకున్నా సరిపోతుంది. సో ఇవ్వండి, ఇవాళ నేను మీతో షేర్ చేయాలి అనుకున్నటువంటి ఒక 10 టిప్స్, వీటిలో మీకు యూస్ఫుల్ అయ్యాయా లేదా అనేది నాతోటి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీకు ఏ పాయింట్స్ బాగా యూస్ఫుల్ అనిపించాయనేది కూడా ఆ పాయింట్ని నాతోటి మెన్షన్ చేయండి కామెంట్స్లో. సో ఇది ఇవాళ వీడియో. అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను డిఏవై మీకు వెజినల్ వాష్ సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మిస్ చేయకుండా ఉండాలంటే ఇందాక చెప్పినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బెల్ కూడా సెలెక్ట్ చేసుకోండి, సో దట్ నేను అప్లోడ్ చేసే మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, హోప్ మీకు ఇవాళ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.